వ్యాపారాలు తర్వాత మీకు సంబంధించిన క్వారీలు ఇలాంటి వాటి మీద కూడా వచ్చేసారని. వాళ్ళు చేస్తున్నారే ఆ పని సార్. అభివృద్ధి ఏం చేయడం లేదు రాష్ట్రాన్ని. తెలుగుదేశం నాయకులపైన కేసులు పెట్టడం, వాళ్ళ ఆర్థిక మూలాలపై దెబ్బతీయడం, నా మీద కూడా గవర్నమెంట్ వస్తానే, వైసీపీ గవర్నమెంట్ వస్తానే ఇమీడియట్గా నా క్వారీలు సీజ్ చేయడం, నా మీద కేసులు పెట్టడం, నా పెట్రోల్ బంకులపైన అదే పనిగా వాంటెడ్గా రైళ్లు చేయించడం, మళ్ళీ నేను కొత్త పెట్రోల్ బంక్ పంపి నాకు టెండర్లో వచ్చిందనమాట. టెండర్లో వస్తే దాన్ని ఇబ్బంది పెట్టడం, ఏ మంచి పని చేసినా వెంటనే ఇంకో కేసు ఉంటుందన్నమాట ఇమీడియట్గా. ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో ఏదైనా సమస్య ఉంది, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడదాము, ఏమన్నా కార్యకర్తలు కానీ ఏదైనా ప్రజలకు కానీ ఏదైనా సమస్య ఉంది అంటే ఇమీడియట్గా ఇంకో కేసు రెడీగా ఉంటుందన్నమాట. అది అలవాటు పడిపోయాం అంటే మీరు జనం దగ్గరికి వెళ్ళినా కేసులు పెడతారు, మీరు కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసినా అందులో కూడా. కొత్త బిజినెస్లు చేసే స్థితిలో లేం సార్, నేనే కాదు రాష్ట్రంలో ఏ ఒక్కరు కొత్త బిజినెస్ చేయడానికి ఇష్టపడడం లేదు. జగన్మోహన్ రెడ్డి జిఎస్టీ కట్టాలి, ఇక్కడ ప్రత్యేకంగా గవర్నమెంట్ జిఎస్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి అనే జిఎస్టీ ఉంది. ఆ జిఎస్టీకి భయపడి ఎవరు కొత్తగా వ్యాపారాలు చేయాలని ఎవరు అనుకోరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళనైనా ఎవరైనా కూడా బిజినెస్, తెలుగుదేశం పార్టీ వాళ్ళ 50% అవుటర్స్ ఎవరు రావడం లేదు. కొత్తగా బిజినెస్లకు దిగుదామని మాత్రం ఈ 3.5 సంవత్సరానికి కొత్తగా మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడతాం, కొత్తగా బిజినెస్ చేస్తాం అనేవాళ్ళు ఎవ్వరు లేరు సార్. నేను నాకు కియా దగ్గర పెట్రోల్ బంక్ ఉంది, కొత్తగా వీళ్ళ గవర్నమెంట్లో ఫైట్ చేసి కోర్టుకు వెళ్ళి నేను పెట్రోల్ బంక్ స్టార్ట్ చేశాను. అక్కడ చాలామంది తమిళనాడు బెంగళూరు వాళ్ళు ఫిల్లింగ్ స్టేషన్కి వస్తారు, ఏంటి మీరు పెట్టుబడులు పెట్టండి, వేర్ హౌస్లు కట్టండి, ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టండి అని అడిగితే దండం పెడుతున్నారు. సిబిఎన్ గారు వచ్చిన తర్వాతే మేము ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడతాం అంటున్నారు, భయపడిపోతున్నారు సార్. అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా తెలిసిపోయింది వాళ్ళకి, పక్క రాష్ట్ర దేశమంతా తెలిసిపోయింది సార్, దేశమంతా తెలిసిపోయింది. జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది, వాళ్ళు 151 మంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, ఎంపీలు ఎలా ఉన్నారు, ఆ రోజు ఎన్నికల్లో ప్రత్యేకత హోదా అన్నారు, ఏ విధంగా పోలవరం పూర్తి చేస్తామన్నారు, ఈరోజు మడం తిప్పను మాడ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి పోయి ఏం చేస్తున్నాడు, అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు ప్రజలందరికీ తెలుస్తుంది సార్. ప్రజలకు తెలుస్తుందంటారా, ఇప్పుడు మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా తెలుసుకున్నారు కానీ ఇక్కడ వాళ్ళకి తెలుసుకున్నారా లేదా? ఖచ్చితంగా తెలుసుకున్నారు సార్, దగ్గరలోనే వాళ్ళు బుద్ధి చెప్తారు, వెయిట్ చేస్తున్నారు. ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత తిక్కోళ్ళు ఏం కాదు, ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. ఏం తెలివి లేని వాళ్ళు కాదు, ధైర్యం లేని వాళ్ళు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేసిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మన ప్రజలకు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.